ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు ఉప ఎన్నిక పూర్తయింది. ఫలితాలు వచ్చాయి, గెలిచారు. ఈ ఉప ఎన్నిక అయిందో లేదో కేంద్ర ఎన్నికల సంఘం శాసన మండలి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల నుంచి ఎంపిక చేయవలసిన ముగ్గురు శాసన మండలికి నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 29న ఎన్నిక, దీనికి ఏం పోటీ ఉండదు. ఈ మూడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలుచుకుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మరో 11 శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల కోటా నుంచి ఉన్నాయి. ఈ మూడు ఎన్నిక అవగానే, నవంబర్ 29 అవగానే, లేదా ఈలోపే దానికి కూడా మరో 11 స్థానాలకు నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయబోతా ఉంది. అందుచేత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల కోటా కింద 3, స్థానిక సంస్థల కోటా కింద 11, 14 కలిపి ఇప్పుడు ఎంపిక చేసి ముగ్గురు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఎవరికైతే వాగ్దానం చేశాడో, ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో, తను రాజీనామా చేసిన మొదటి రోజు నుంచి తన వెన్నంటి ఉండి ఎక్కడైతే బహిరంగ సభలలో అందరి ప్రజల ముందు నేను ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ మాట నిలబెట్టుకుపోతున్నాడు. దీంట్లో ఆశావహుల్లో చాలామంది ఉన్నారు. ఆశావహులు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కూడా మాకు ఎమ్మెల్సీ అంటున్నారు. కానీ ఆయన ముందు నుంచి నాతో వెన్నంటి ఉన్న వారికి అయిన తర్వాత 2024 తర్వాత రెండోసారి మనం అధికారంలోకి వచ్చినాక కొత్త వారికి అవకాశం కల్పిస్తానంటున్నాడు. బీసీ గోవింద్ రెడ్డి, ఆయన దాదాపు ఆయన యొక్క ఎమ్మెల్సీ సీటు ఖాయమంటున్నారు. అలాగే గుంటూరులో సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు, తెలుగుదేశంలో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించిన ప్రొఫెసర్ గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి మళ్ళీ ఎమ్మెల్సీ స్థానము గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోతా ఉన్నారు. చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రముఖ నాయకుడు మర్రి రాజశేఖర్, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఈయన్ని జగను చిలకలూరుపేట సభలో, రాజశేఖర్ గారు మిమ్మల్ని నేను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తాను, ఇక్కడ విడుదల రజన్ని గెలిపించండి, మీ బాధ్యత విడుదల రజని అనే మహిళను గెలిపించండి, ఇక్కడి నుంచి మీకు మంత్రి పదవి ఎమ్మెల్సీ నేను ఇవ్వబోతున్నానని ప్రకటించాడు. కనుక గుంటూరు జిల్లాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మర్రి రాజశేఖర్ యొక్క స్థానము ఖరారే. రేపు రాబోయే క్యాబినెట్లో కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి మర్రి రాజశేఖర్కి స్థానం లభించబోతా ఉంది క్యాబినెట్లో. జిల్లాల వారీగా కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థలు 2 ఉన్నాయి, గుంటూరు జిల్లాలో 2 ఉన్నాయి, విశాఖ జిల్లాలో 2 ఉన్నాయి, మిగతా జిల్లాల్లో 1 ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 1 కమ్మ సామాజిక వర్గానికి ఇద్దాం, 2 బీసీకి ఇద్దామనే ఆలోచన ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం కాబట్టి అగ్రవర్ణాలు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ, యార్లగడ్డ వెంకట్రావు, ఆయన కొద్దిలో గన్నవరం నియోజకవర్గం నుంచి ఓడిపోయాడు. ఆర్థిక వనరులు, మానవరులు గట్టిగా పనిచేశాడు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గం. అదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన దుట్టా రామచంద్రరావు, ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడు, వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కూడా ఈనాటికి కూడా విజయంతో పరిచయాలున్న దుట్టా రామచంద్రరావు, ఆయన కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన కూడా పరిశీలనలో ఉన్నాడు. ఆయన కాపు సామాజిక వర్గం. బొప్పన భవకుమార్ ఒకరు, ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడు, తెర వెనుకుంటాడు, చాలామందికి తెలియదు, తలశిల రఘురామ్. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం, గొల్లపూడిలో నివాసం. ఈయన తెర వెనుక ఉండి నేటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ఏ ఊరు వెళ్ళాలన్నా, ఏ జిల్లా వెళ్ళాలన్నా, ఎక్కడ సభ పెట్టాలన్నా
రూట్ ప్లానింగ్ పాదయాత్రల ప్లానింగ్ సభల ప్లానింగ్ లో ఇక ఆయనకి సరిలేరు నాకెవరు అనే విధంగా తలసిల రఘురామ్ పనిచేస్తాడు ఇక తలసిల రఘురామ్ ఎలాంటి వాడంటే జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడి లాంటి వాడు అంత సన్నిహితుడు అది ఆయన కూడా నాకు ఏమన్నా అవకాశం కల్పిస్తారా అని పరోక్ష సంకేతాలు ఆయన కూడా ఇవ్వడం జరిగింది కనుక కృష్ణా జిల్లాలో ఇంకొక బీసీకి ఇవ్వాల్సి ఉంటుంది ఒక దగ్గర ఉన్నాము ఒక బీసీ ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో అక్కడ తోట నరసింహం గారు కాపు సామాజిక వర్గం మాజీ మంత్రి ఈ తోట నరసింహం గారు అమలాపురంలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారి అల్లుడు వారి కుమార్తె అంటే తోట నరసింహం భార్య తోట వాణిని సామర్లకోట నియోజకవర్గంలో నిలబడ్డారు ఆ సామర్లకోట నియోజకవర్గంలో ఈమె ఓడిపోయి మాజీ హోంమంత్రి రాజప్ప నిమ్మకాయల చిన్న రాజప్ప గెలిచాడు వాళ్ళు చేసిన సేవ వాళ్ళ యొక్క త్యాగాన్ని చూసి తోట వాణి అని సామర్లకోట అంటే అది పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట కూడా దాంట్లో ఉంటుంది పెద్దాపురం నియోజకవర్గం ఆమెకి దాదాపుగా ఖరారని చెప్తూ ఉన్నారు ఇంకా మిగతా ఆశావహులు ఆ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల వీరరాజు అనంత ఉదయ భాస్కర్ తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో ఉరవకొండ నుంచి ఆయన విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు కష్టకాలంలో 2014లో అక్కడ గెలిచాడు పయ్యావల కేశవుని ఓడించి 2014లో గెలిచాడు 2019లో ఓడిపోయాడు నీతి నిజాయితీకి మారు పేరు విశ్వేశ్వరరెడ్డి ఆయన అంతకుముందు సిపిఐలో పోటీ చేశాడు 2004-2009లో సిపిఐ పోటీ చేశాడు ఈయన భావజాలం వామపక్ష భావజాలం ఫ్యాక్షనిజం లేదు పిలిస్తే పలికే మనిషి తర్వాత ఆస్తులు సంపాదించుకోలేదు ఆస్తులు కూడగట్టుకోలేదు రాజకీయాలు పవిత్రమైనవి భావిస్తూ నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి ఆయనకు కూడా తప్పకుండా ఇస్తారనే వార్తలు వినబడుతున్నాయి ఇక ప్రకాశం జిల్లాలో చీరాల ఈరోజు ఇబ్బందికరమైంది ఓ పక్క కరణంబలరామ్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు ఆ మంచి కృష్ణమోహన్ కష్టకాలంలో తెలుగుదేశం వది వైఎస్ఆర్సీపీకి వచ్చి చంద్రబాబు నాయుడు కావాలని పోలీసు బలగాలను పెట్టి అధికారులను మభ్యపెట్టి ఆ మంచి కృష్ణమోహన్ని ఓడగొట్టడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు శాయశక్తుల కృషి చేసి ఓడగొట్టారు బలమైన నాయకుడు కాపు సామాజిక వర్గం ఆ మంచి కృష్ణమోహన్ ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సంకల్పమే దొడ్డిగారిని ఎమ్మెల్సీ ఎందుకంటాడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి నీకు ఎమ్మెల్సీ ఇస్తా నీకు మంత్రి పదవి ఇస్తానంటే ఒప్పుకుంటాడు ఆయన మంత్రి కావాల్సిన వ్యక్తి మంచి వీరోచితంగా పోరాటం చేయగలిగిన ప్రజల్లో ఉండే మనిషి ఎప్పుడు కూడా తన సొంత ఇంట్లో నియోజకవర్గంలో ఉంటాడు జనం మధ్య ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ఆ మంచి కృష్ణమోహన్ ఆ మంచి కృష్ణమోహన్ మంచి కృష్ణమోహన్ అంటారు అక్కడ ప్రజలు ఆ కరణం బలరామ్తో ఉన్న ఆ గొడవ తీర్చడానికి ఆయనకి ఇవ్వాలి అనుకుంటున్నారు ఇంకొక ఆయన తూమాటి మాధవరావు కూడా రేసులో ఉన్నాడు ప్రకాశం జిల్లాని ఇక చిత్తూరుకు వచ్చేసరికి కుప్పంలో ఇంతకుముందు చంద్రమౌళి గారని ఆయన చంద్రబాబు పోటీ చేశాడు ఆయన మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు భరత్ అని రంగంలో దిగాడు భరత్ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు రేపు రాబోయే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేయగలిగిన శక్తి గల వ్యక్తి భరత్ ఆయనకి ఎమ్మెల్సీ అవ్వడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికలు 23లో జరిగినా 24లో జరిగినా భరత్ని చంద్రబాబు నాయుడిని ఓడించే విధంగా బలోపేతం చేయడానికి భరత్ అని ఆయనకి ఎమ్మెల్సీ ఇద్దామనే ఆలోచనలు ఉన్నా తప్పనిసరిగా ఇస్తారనుకుంటున్నారు అలాగే కాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గం ఎస్సీవి నాయుడు పేరు కూడా పరిగణలో ఉంది బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి మనం టిక్కెట్ ఇవ్వలేకపోయాం మాజీ ఎంపీ తిరుపతిలో మధ్యలోనే కోవిడ్తో మరణించిన బల్లి దుర్గాప్రసాద్ ఎంపీ కుమారుడు కూడా ఇద్దామనే ఆలోచన చిత్తూరు జిల్లా నుంచి ఉంది ఇక విశాఖపట్నానికి వస్తే వంశీకృష్ణ యాదవ్ అని ఆయన విశాఖ మేయర్ పదవిని ఆశించాడు నిరుత్సాహానికి గురయ్యాడు అక్కడ మహిళకి మేయర్ పదవి ఇచ్చారు అప్పుడు ఆయన ఒప్పించి నీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు దాదాపు వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం నుంచి దాదాపు ఖరారే
ఒక మహిళా విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి అనుంది, ఆమె కూడా దాదాపు ఖరారే. విజయనగరం నుంచి ఒకే పేరు వినపడతా ఉంది, ఇందుకూరు రఘురాజు, ఆయనకి తప్పనిసరిగా ఆయనకే దక్కుతుంది. ఇక నెల్లూరుకు వచ్చేసరికి రసవత్రంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి నెదురుమలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి, నెదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆనం కుటుంబం నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఆనం విజయ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి రామనారాయణ రెడ్డిని, వివేకానంద రెడ్డి వాళ్ళని కాదనుకుని వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వ్యక్తి ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ముందు నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇక బీద మస్తారంరావు, యాదవ సామాజిక వర్గము, నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు ఆ జిల్లాల్లో మంచి పట్టుగల వ్యక్తి. యాదవ సామాజిక వర్గంలో పారిశ్రామికవేత్త, 4 రూపాయలు ఖర్చు పెట్టాలంటే శక్తియుక్తులు ఉన్నాయి, ఒక జిల్లానే మొత్తం శాసించగలిగే ఆర్థిక వనరులతో అటువంటి వ్యక్తి, పారిశ్రామికవేత్త. ఆయన తెలుగుదేశం నుంచి విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ప్రవేశపెట్టాడు. ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఇలా తమ్ముడు ఉన్నాడు బీద రవిచంద్ర యాదవ్ అని. ఆయన తెలుగుదేశము నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ సోదరుని కాదనుకుని బీద మస్తాన్రావు వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. గతంలో కావల్ నుంచి పోటీ చేశాడు. అందుచేత బీద మస్తాన్రావు బీసీ సామాజిక వర్గం కింద ఆయనకి ఇవ్వాలనే ఆలోచన నెల్లూరు జిల్లా నుంచి ఉంది. అందుచేత మరి రెడ్డి సామాజిక వర్గానిక బీద మస్తాన్రావు కానేది అక్కడ తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన విజయసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చూసే 5 జిల్లాలు, వైవి సుబ్బారెడ్డి రాయలసీమ ప్రాంతంలో, మీ పరిధులు మేమేమైతే ఏ జిల్లాలు అయితే మీకు పర్యవేక్షణ అప్పజెప్పామో ఆ జిల్లాలలో ఎవరెవరు ఆశావహులు ఉన్నారు, మనతో ముందు నుంచి పాదయాత్ర లేదు ముందు నుంచి మనతో అడుగులు వేసిన వాళ్ళని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు తన దృష్టికి తెమ్మని చెప్పాడు. అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. మొదటి జాబితా శాసనసభ నుంచి ఎమ్మెల్యేలు ఎన్నుకునే 3 బయటకు వస్తుంది. తదుపరి జాబితా 11 డిసెంబర్ నెలలో కనుక ఎన్నికలు జరిగితే తదుపరి జాబితా కేంద్ర ఎన్నికల సంఘము నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత మాత్రమే ఆ 11 జాబితా బయటకు వస్తుంది. ఈ లోపల హోంవర్క్ అయితే ఎవరికి ఏ జిల్లా నుంచి ఏ కోటా కింద మనం 14 ఎంచేదంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక జిల్లాకు ఒకటే ఉంటుంది, అక్కడ ఇద్దరు వాళ్ళంటే 2 శాసనసభ్యుల నుంచి వాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని జిల్లాలకు అసలు స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవ్వదు. అందుచేత ఒక లెక్కలు వేసుకుని దాని ప్రకారం ఎవరెవరికి ఇవ్వాలో దాన్ని బట్టి ఆ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చే వ్యూహంలో ఉంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అక్కడ ఉండే బలం శాసన మండలి సభతో పూర్తి సంఖ్య 58. 58 దాంట్లో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 18 ఉన్నారు. ఇప్పుడు ఈ 14 కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడితే మొత్తం 32 అవుతారు. 58 మొత్తం సభ్యులలో 32 అయితే చైర్మన్ను, వైస్ చైర్మన్ను కూడా వైఎస్ఆర్సీపీ హస్తగతం చేసుకోబోతా ఉంది. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ శాసన మండలి సభ్యుల సంఖ్య 0 కాబోతా ఉంది. 0తోనే మిగులుతుంది. ఒక్కరు కూడా శాసన మండలి సభ్యులు ఆ పార్టీల నుంచి ఉండే అవకాశం లేదు. కొంతమంది భావజాలం, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు టీచర్ల ఎమ్మెల్సీలు గాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను గెలిచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నారు, అయినా వాళ్ళందరూ కూడా 6 నుంచి 8 వాళ్ళ సంఖ్య. వాళ్ళు ఎక్కడో చోట వాళ్ళు మద్దతు ఇవ్వటం లేదు, వాళ్ళ టీచర్ల సమస్యల గురించి, గ్రాడ్యుయేట్ సమస్యల గురించి వాళ్ళు ప్రస్తావించటమే కానీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకరిస్తారు. కనుక శాసనసభ ఎలా అయితే 1 సైడో, శాసన మండలి కూడా రాబోయే కాలంలో జనవరి తర్వాత పూర్తిగా శాసనసభ నుంచి పంపిన తీర్మానాలు కానీ ఏదైనా కూడా ఒక్కరోజులో మళ్ళీ తిరిగి మేము ఆమోదం తెలిపామని, 3 రాజధానుల బిల్లు కూడా
శాసన మండలి ఆమోదం తెలిపే విధంగా అడుగులు వేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. Please subscribe to Social Post. 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 Please subscribe Social Post. Please subscribe to 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 Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.